హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అల్లం శ్రీకృష్ణ. ఈ క్లాస్లో ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. మరి మన నిజ జీవితంలో ఈ ఆమ్లాలను, క్షారాలను, లవణాలను ప్రతిరోజు కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి ఈ నిజ జీవితంలో ఈ ఆమ్లాలు, క్షారాల, లవణాల యొక్క ప్రభావం మనపైన ఏ విధంగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాతావరణం పైన ఏ విధంగా ఉంటుంది, మరి ఏవి అసలుకి ఆమ్లాలు, ఏవి అసలుకి క్షారాలు, ఏవి అసలు లవణాలు, మరి వేటిని మనము ఆమ్లాలుగా గుర్తించాలి, ఏ పద్ధతుల ఆధారంగా గుర్తించాలి, క్షారాలని వేటిని అనాలి, మరి వాటిని గుర్తించడానికి ఉన్న పద్ధతులు ఏంది అనే విషయాల గురించి మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. ఎస్, మరి ఆమ్లాలు, వేటిని ఆమ్లాలు అని అంటాం? రుచికి పుల్లగా ఉన్న వాటిని ఆమ్లాలు అని పిలుస్తాం. ఎస్, రుచికి పుల్లగా ఉన్న వాటిని ఆమ్లాలు అని పిలుస్తాం. ఏవైనా పదార్థాలు రుచికి పుల్లగా ఉంటే వాటిని ఏమనాలి? ఆమ్లాలు అని పిలవాలి. ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ సోరింగ్ టేస్ట్, వాటిని మనం ఏమంటాం? ఆమ్లాలు, యాసిడ్స్ అంటాం. మరి రుచికి చేదుగా ఉన్న వాటిని ఏమని పిలుస్తాం? క్షారాలు అని పిలుస్తాం. ఏవైనా పదార్థాలు రుచికి చేదుగా ఉంటే వాటిని మనం ఏమనాలి? క్షారాలు అని పిలవాలి. ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్ ఈజ్ నోన్ యాజ్ బేసిస్. మరి రుచికి పుల్లగా ఉన్న వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? నిమ్మ జాతులను ఇక్కడ చూడండి. ఎస్, ఈ నిమ్మ జాతులు కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఇవన్నీ రుచికి ఏ విధంగా ఉన్నాయి? రుచికి పుల్లగా ఉన్నాయి. నిజ జీవితంలో ప్రతిరోజు నీవు ఉపయోగించే వాటిలో ఏవైతే రుచికి పుల్లగా ఉంటాయో వాటిని మనం ఏ విధంగా పరిగణించాలి? ఎస్, యాసిడ్స్గా పరిగణించాలి, ఆమ్లాలుగా పరిగణించాలి. ఏవైనా కానీ అవి పుల్లగా ఉంటే వాటిని మనం ఏమనాలి? ఆమ్లాలు అని పిలవాలి. మరి అదేవిధంగా రుచికి చేదుగా ఉంటే వాటిని మనం ఏమని పిలవాలి? క్షారాలు అని పిలవాలి. వేప అనేది ఎట్లా ఉంటుంది? వేప పొడకతోటి మనం పళ్ళు తోముకోవడం అనేది జరుగుతుంది. వేప రుచికి ఏ విధంగా ఉంటుంది? చేదుగా ఉంటుంది. సో వేపను మనం దేనిగా పరిగణించాలి? క్షారంగా, బేసిగా పరిగణించాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా స్పర్శకు కాలే స్వభావం ఉంటుంది. స్పర్శకు ఏ స్వభావం ఉంటుంది? స్పర్శకు కాలే స్వభావం అనేది ఉంటుంది. ఫ్లేమేబుల్ నేచర్ అనేది ఉంటుంది. ఏవైతే స్పర్శకు కాలే స్వభావాన్ని కలిగి ఉంటాయో, ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ ఇన్ ఫ్లేమేబుల్ నేచర్ ఈజ్ నోన్ యాజ్ యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనబడుతుంది, ఈ పిక్చర్లో కనబడుతున్న వీటిలో మన చెయ్యి పెడితే ఎట్లా ఉంటుంది? చెయ్యి మొత్తం కూడా కాలిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా చెయ్యి పెడితే ఎట్లా ఉంటుంది? కాలిపోయే అవకాశం అనేది ఉంటుంది. స్పర్శకు కాలే స్వభావాన్ని కలిగి ఉన్న వాటిని మనం ఏమని పిలవాలి? ఆమ్లాలు అని పిలవాలి. అదేవిధంగా స్పర్శకు జారుడు స్వభావం ఉన్న వాటిని, స్పర్శకు ఏ స్వభావం ఉన్న వాటిని? జారుడు స్వభావం ఉన్న వాటిని మనం ఏమని పిలవాలి? క్షారాలు అని పిలవాలి. ఎస్, మరి జారుడు స్వభావం అంటే ఏంటి? సబ్బు పైన నీళ్లు పోసి మనం ఈ విధంగా ముట్టుకొని చూడండి, ఎట్లా అనిపిస్తుంది? జారినట్లుగా అనిపిస్తుంది. అది జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది, సోఫీ నేచర్ని కలిగి ఉంటుంది. ఏ స్పర్శకు జారుడు స్వభావం ఉన్న వాటిని మనం ఏమనాలి? క్షారాలుగా పిలవాలి. అదేవిధంగా మనము బ్లూ లిట్మస్ పేపర్ని ఆమ్లాలలో ఉంచితే ఆ బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ లిట్మస్ పేపర్గా మారుతుంది. బ్లూ లిట్మస్ పేపర్ ఎట్లా మారుతుంది? రెడ్గా మారుతుంది. ఏ పదార్థాలు అయితే బ్లూ లిట్మస్ పేపర్ను రెడ్ రంగులోకి మారుస్తాయో, ఎరుపు రంగులోకి మారుస్తాయో వాటిని మనం ఏమనాలి? ఆమ్లాలు అని పిలవాలి. ఎస్, ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది ఏంటి? యాసిడ్. దీంట్లో మనం ఏం పెట్టాం? బ్లూ లిట్మస్ పేపర్ను పెట్టడం అనేది జరిగింది.
బ్లూ లిట్మస్ పేపర్ ని పెడితే ఈ బ్లూ లిట్మస్ అనేది ఏ రంగులోకి మారింది, ఎరుపు రంగులోకి మారింది. బ్లూ లిట్మస్ ని ఎరుపు రంగులోకి మార్చే వాటిని మనం ఏమని పిలవాలి, ఆమ్లాలు అని పిలవాలి, యాసిడ్స్ అని పిలవాలి. అదే విధంగా ఎరుపు లిట్మస్ పేపర్ ని బ్లూ రంగులోకి మారిస్తే, రెడ్ లిట్మస్ పేపర్ ని బ్లూ రంగులోకి మారిస్తే వాటిని మనం ఏమనాలి, క్షారాలు అని పిలవాలి. ఏమని పిలవాలి, క్షారాలు అని పిలవాలి. ఎస్, ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ లో చూడండి, లైవ్ గా ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏ లిట్మస్ పేపర్ పెట్టిండు, బ్లూ లిట్మస్ పేపర్ పెట్టిండు, రెడ్ లిట్మస్ పేపర్ పెట్టిండు, అప్పుడు ఏమైతుంది, బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా మారుతుంది, రెడ్ లిట్మస్ పేపర్ రెడ్ గానే ఉంటుంది. మరి బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ గా మారింది, దాన్ని ఆమ్లం అని పిలవాలి. అదే విధంగా రెడ్ లిట్మస్ పేపర్ అట్లాగే ఉంది, రెడ్ గానే ఉంది, దాన్ని కూడా మనం ఏమని పిలవాలి, ఆమ్లం అని పిలవాలి. ఎస్, ఆమ్లాలలో బ్లూ లిట్మస్ పెడితే రెడ్ గా మారుతుంది, రెడ్ లిట్మస్ పెడితే మాత్రం కలర్ లో మార్పు అనేది రాదు, కేవలం రెడ్ గానే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న లైవ్ ఎక్స్పెరిమెంట్ అది. అదే విధంగా క్షారాల విషయానికి వస్తే రెడ్ లిట్మస్ ఎట్లా మారింది, బ్లూగా మారింది. ఒకవేళ దీంట్లో నీవు బ్లూ లిట్మస్ పేపర్ ని పెట్టామనుకుందాం, ఏ లిట్మస్ పేపర్ ని, బ్లూ లిట్మస్ పేపర్ ని పెట్టామనుకుందాం, ఈ బ్లూ లిట్మస్ పేపర్ లో మార్పు అనేది జరగదు, అట్లాగే బ్లూగానే ఉంటుంది. ఎస్, బ్లూ లిట్మస్ పేపర్ బ్లూగా ఉంది అంటే ఆ ఇచ్చిన సమ్మేళనం లేదా పదార్థం ఏ గుణాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు, క్షార గుణాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. ఎస్, మనం ఇక్కడ దీన్ని క్లియర్ చేసుకుందాం. బ్లూ లిట్మస్ రెడ్ గా మారితే అదేంటి, ఆమ్లాలు. అదే విధంగా రెడ్ లిట్మస్ రెడ్ గానే ఉంటే, రెడ్ లిట్మస్ రెడ్ గానే ఉంటే అది కూడా ఏంటి, ఆమ్లాలు, యాసిడ్స్ గానే చెప్పవచ్చు. ఎస్, మరి ఇక్కడ క్షారాల విషయానికి వస్తే రెడ్ లిట్మస్ ఎట్లా మారింది, రెడ్ లిట్మస్ అనేది బ్లూ రంగులోకి మారింది. ఎస్, బ్లూ రంగులోకి మారింది, దాన్ని మనం ఏమనాలి, క్షారాలు అని పిలవాలి. మరి ఒకవేళ ఇక్కడ కూడా ఈ క్షారాలలో బ్లూ లిట్మస్ పేపర్ ని ఉంచామనుకుందాం, ఈ బ్లూ లిట్మస్ పేపర్ ఎట్లా ఉంటుంది, బ్లూగానే ఉంటుంది, దాంట్లో ఎలాంటి రంగు అనేది మార్పు చెందదు. ఎస్, ఇక్కడ లిట్మస్ పేపర్ ఆధారంగా కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సింపుల్ టాపిక్, సింపుల్ బేసిక్ కాన్సెప్ట్, ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించింది. ఒక పదార్థంలో బ్లూ లిట్మస్ పేపర్ను ఉంచినా అది ఎరుపు రంగులోకి మారింది, అదేంటి, ఆమ్లము. లేదు, ఒక పదార్థంలో ఎరుపు లిట్మస్ పేపర్ను ఉంచినా దాని రంగులో మార్పు లేదు, అదేంటి, ఆమ్లము. ఒకవేళ ఎరుపు లిట్మస్ పేపర్ని ఒక పదార్థంలో ఉంచినా అది బ్లూ రంగులోకి మారింది, అదేంటి, క్షారము. ఒకవేళ బ్లూ లిట్మస్ పేపర్ని ఒక పదార్థంలో ఉంచినా అది బ్లూగానే ఉంది, రంగులో మార్పు లేదు, అదేంటి, క్షారంగా చెప్పవచ్చు. ఎస్, ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా మనము మిథాయిల్ ఆరెంజ్ ఇండికేటర్ని ఉపయోగిస్తున్నాం. ఎప్పుడైతే మిథాయిల్ ఆరెంజ్ని ఆమ్లానికి కలిపితే ఏ రంగులోకి వస్తుంది, ఎస్, మిథాయిల్ ఆరెంజ్ని ఆమ్లానికి కలిపితే ఏ రంగులోకి వస్తుంది, ఎరుపు రంగులోకి వస్తుంది. ఏ రంగులోకి వస్తుంది, ఎరుపు రంగులోకి వస్తుంది. మిథాయిల్ ఆరెంజ్ అనే ఇండికేటర్ని ఆమ్లాలకి కలపడం వల్ల అది ఏ రంగులోకి మారింది, ఎరుపు రంగులోకి మారింది. అదే విధంగా మిథాయిల్ ఆరెంజ్ని క్షారాలకు కలిపితే, మిథాయిల్ ఆరెంజ్ని క్షారాలకు కలిపితే అది ఏ రంగులోకి మారుతుంది, ఎల్లో రంగులోకి మారుతుంది. ఏ రంగులోకి మారుతుంది, ఎల్లో రంగులోకి మారుతుంది, పసుపు రంగులోకి మారుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మిథాయిల్ ఆరెంజ్ అనే ఇండికేటర్ అండి. ఈ మిథాయిల్ ఆరెంజ్ ఇండికేటర్ని దేనికి కలిపాను నేను, ఆమ్లానికి కలిపాను. ఆమ్లాల కలిపినప్పుడు ఇక్కడ ఏ రంగు వచ్చింది, ఎరుపు రంగు అనేది వచ్చింది. మరి ఇదే మిథాయిల్ ఆరెంజ్ ఇండికేటర్ని క్షారానికి కలిపాను, అప్పుడు ఏ రంగు వచ్చింది, పసుపు రంగు అనేది వచ్చింది. చూడండి, క్లియర్గా ఏర్పడుతుంది రంగుల్లో మార్పు. మీకు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంది. ఒక పదార్థానికి మిథాయిల్ ఆరెంజ్ ఇండికేటర్ని కలిపితే అది ఎరుపు రంగులోకి మారింది, అయినా ఆ పదార్థం ఏ ధర్మాన్ని కలిగి ఉంటుంది,
ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ ఆ పదార్థం పసుపు రంగులోకి మారితే ఆ పదార్థం ఏ రంగుని కలిగి ఉంటుంది? క్షార గుణాన్ని కలిగి ఉంటుందని చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయాలను మనం ఇక్కడ క్లియర్ చేయాలి. అదేవిధంగా మిథైల్ ఆరెన్ తో పాటు ఫీనాఫ్థలీన్ ఇండికేటర్ ఉంటుంది. ఫీనాఫ్థలీన్ అనే ఇండికేటర్ ఉంటుంది. మరి ఫీనాఫ్థలీన్ ఇండికేటర్ ని ఆమ్లాలకు కలిపితే ఏమవుతుంది? రంగులో మార్పు అనేది ఉండదు. ఎస్, రంగులో మార్పు ఉండడానికి అవకాశం లేదు. రంగులో మార్పు ఉండదు అండి. ఎలాంటి రంగు ఉండదు? దట్స్ మీన్ కలర్లెస్ గా మనం చెప్పవచ్చు. ఏమని చెప్పవచ్చు? కలర్లెస్ గా చెప్పవచ్చు. అదే విధంగా ఫీనాఫ్థలీన్ని క్షారాలకు కలిపితే ఏ రంగు ఏర్పడుతుంది? పింక్ రంగు అనేది ఏర్పడుతుంది. ఏ రంగు ఏర్పడుతుంది? పింక్ రంగు అనేది ఏర్పడుతుంది. ఎస్, ఏ రంగు ఏర్పడుతుంది అక్కడ? క్షారాలకైతే పింక్ రంగు ఏర్పడుతుంది. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఎస్, ఇది ఫీనాఫ్థలీన్ ఇండికేటర్ ని ఆమ్లానికి కలపడం జరిగింది, క్షారానికి కలపడం అనేది జరిగింది. ఆమ్లానికి కలిపినప్పుడు రంగులో మార్పు లేదు, కలర్లెస్ గా చెప్తున్నాం. దీన్ని ఏ విధంగా చెప్తున్నాం? కలర్లెస్ గా చెప్పడం అనేది ఉంది. ఎస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏ రంగు ఏర్పడింది? పింక్ రంగు అనేది ఏర్పడింది. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఫీనాఫ్థలీన్ క్షారానికి కలిపితే పింక్ వస్తుంది, ఎప్పుడైతే ఆమ్లానికి కలిపితే కలర్లెస్ రంగులో మార్పు అనేది ఉండదు, కలర్లెస్ లాగా నీటిలాగానే ఏర్పడుతుంది. ఏసి దేంతో గుర్తుపెట్టుకోవాలి? ఫీనాఫ్థలీన్ ఇండికేటర్ తో మనం గుర్తుపట్టాల్సిన అవసరం అనేది ఉంది. ఏసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమడుగుతాడు? ఒక పదార్థానికి ఫీనాఫ్థలీన్ అనే ఇండికేటర్ ను కలిపితే దాని రంగులో ఎలాంటి మార్పు లేదు, లేదా కలర్లెస్ గా కనబడుతుంది, అయినా అది ఏ పదార్థం? ఆమ్లం. ఎస్, మరి ఒకవేళ ఫీనాఫ్థలీన్ ఇండికేటర్ కలిపితే ఒక పదార్థం పింక్ రంగులోకి మారుతుంది. ఆ పదార్థం ఏ గుణాన్ని కలిగి ఉంటుంది? క్షార కలిగి ఉంటుంది. అదే విధంగా పిహెచ్ విలువ ఆధారంగా చెప్తే, పిహెచ్ విలువ ఆధారంగా చెప్తే ఆమ్లాల యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుంది? 0 నుంచి 6 వరకు ఉంటుంది. ఆమ్లాల పిహెచ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? 0 నుంచి 6 వరకు ఉంటుంది. అదే విధంగా క్షారాల పిహెచ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? ఏ క్షారాల పిహెచ్ అనేది 8 నుంచి 14 వరకు అనేది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్, ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడిగింది. చాలా మంది ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనే అవుతారు. చాలా మంది 0 to 7 అంటారు, అది తప్పు. ఆమ్లాల యొక్క పిహెచ్ విలువ 0 to 6 వరకు ఉంటుంది. క్షారాల యొక్క పిహెచ్ విలువ 8 నుంచి 14 వరకు ఉంటుంది. ఒకసారి మనం పిహెచ్ స్కేల్ ని గమనిస్తే, ఇక్కడ పిహెచ్ స్కేల్ ఆధారంగా చూడండి, 1 2 3 4 5 6 ఇక్కడ వరకు ఏ గుణం ఉంది? ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఎస్, ఇక్కడ 8 నుంచి 14 వరకు ఏ గుణం అనేది ఉంది? క్షార గుణాన్ని కలిగి ఉంది. ఎగ్జాక్ట్లీ 7 దగ్గర ఏ గుణం ఉంటుంది? సాల్ట్ అనేది కలిగి ఉంటుంది. పిహెచ్ 7 వద్ద ఏ గుణం ఉంటుంది? క్షార గుణం అనేది, సారీ, పిహెచ్ 7 దగ్గర లవణ గుణం అనేది ఉంటుంది. 8 నుంచి 14 వరకు ఏ గుణం ఉంటుంది? క్షార గుణం అనేది ఉంటుంది. 0 to 6 ఎంత ఉంటుంది? ఆమ్ల గుణం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు పిహెచ్ ఆధారంగా, పిహెచ్ 0 to 6 ఆమ్లాలు, పిహెచ్ 8 to 14 క్షారాలు, పిహెచ్ ఎగ్జాక్ట్లీ 7 అయితే ఏముంటుంది? పిహెచ్ ఎగ్జాక్ట్లీ 7 అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలి? లవణంగా పరిగణించాలి. లవణం యొక్క పిహెచ్ విలువ ఎంత చెప్పినాం? 7 గా చెప్పడం అనేది జరిగింది. ఎస్, అదే విధంగా మరి ఆమ్లాలను ఇంకెన్ని రకాలుగా చెప్పడానికి అవకాశం అనేది ఉంది? ఒక్కసారి మనం గమనిద్దాం. ఎస్, ఆమ్లాలను అర్హీనియ సిద్ధాంతం ఆధారంగా, ఏ సిద్ధాంతం ఆధారంగా? అర్హీనియ సిద్ధాంతం ఆధారంగా
ఏ విధంగా చెప్పవచ్చు ఆమ్ల క్షారాలను ఒకసారి చూద్దాం ఈ అరిషీనియస్ సిద్ధాంతం ఆధారంగా జలద్రావణంలో కరిగి H+ అయాన్లను విడుదల చేసే వాటిని జలద్రావణంలో కరిగి H+ అయాన్లను విడుదల చేసే వాటిని ఏమంటున్నాం ఆమ్లాలు అంటున్నాం ఏమంటున్నాం ఆమ్లాలు అంటున్నాం ఎస్ ఏవైనా పదార్థాలు గాని అవి జలద్రావణంలో నీటిలో కరిగి H+ అయాన్లను విడుదల చేస్తాయో వాటిని మనం ఏమనాలి ఎస్ ఆమ్లాలు అనాలి యాసిడ్స్ అని పిలవాలి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి గతంలో కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్ అండి ఇది అదే విధంగా జలద్రావణంలో కరిగి OH- అయాన్లను విడుదల చేసే వాటిని ఎస్ విడుదల చేసే వాటిని ఏమంటాం వాటిని క్షారాలు అంటాం బేసెస్ అని కూడా పిలుస్తాం ఏవైనా పదార్థం జలద్రావణంలో కరిగి అది OH- అయాన్లను విడుదల చేసిందనుకో దాన్ని మనం ఏమని పిలవాల్సింది ఉంటుంది వాటిని మనం క్షారాలు అని పిలవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏ సిద్ధాంతం ప్రకారం అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం అదేవిధంగా బ్రౌన్స్టేడ్ లౌరీ సిద్ధాంతం ప్రకారం దీని ప్రకారం బ్రౌన్స్టేడ్ లౌరీ సిద్ధాంతం ప్రకారం ఏది ఆమ్లము ఏది క్షారంగా చెప్పవచ్చు ప్రోటాన్ దాతను ఏమని పిలవాలి ఆమ్లము అని పిలవాలి ఎస్ ప్రోటాన్ దాత అంటే H+ ను డొనేట్ చేసేదాన్ని ఆమ్లం అని పిలవాలి అదేవిధంగా ప్రోటాన్ గ్రహీతను ఏమని పిలవాలి క్షారం అని పిలవాలి ఏ సిద్ధాంతం ప్రకారం బ్రౌన్స్టేడ్ లౌరీ సిద్ధాంతం ప్రకారం ప్రోటాన్ గ్రహీతను క్షారం అని ప్రోటాన్ దాతను ఆమ్లం అని పిలవాల్సిన అవసరం అనేది ఉంది అదేవిధంగా ఇక్కడ ఇంకొక విధానం ప్రకారం చూద్దాం లూయిస్ ఆమ్ల క్షార సిద్ధాంతం ప్రకారం ఏ విధంగా ఆమ్లాన్ని మనం డిఫైన్ చేయొచ్చు ఎలక్ట్రాన్ గ్రహీతను ఆమ్లం అని పిలవాలి ఎస్ ఎలక్ట్రాన్ గ్రహీతను ఏమని పిలవాలి ఆమ్లం అని పిలవాలి అదేవిధంగా ఎలక్ట్రాన్ దాతను ఏమని పిలవాలి క్షారం అని పిలవాలి ఈ విధంగా ఇది ఏ సిద్ధాంతం లూయిస్ ఆమ్ల క్షార సిద్ధాంతం ప్రకారం మూడు రకాల సిద్ధాంతాల ప్రకారం నేను ఆమ్లాలు ఏవి క్షారాలు ఏవి అనే విషయాన్ని చెప్పాను జలద్రావణంలో H+ అయాన్లను విడుదల చేస్తే ఆమ్లం OH- అయాన్లను విడుదల చేస్తే అది క్షారము మరి ప్రోటాన్ దాతను ఆమ్లము బ్రౌన్స్టేడ్ లౌరీ సిద్ధాంతం ప్రకారం ప్రోటాన్ గ్రహీతను ఏం చెప్పాను క్షారంగా పరిగణించాను అదేవిధంగా లూయి ఆమ్ల క్షార సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్ గ్రహీతను ఆమ్లం అనాలి ఎలక్ట్రాన్ దాతను క్షారం అని పిలవాల్సిన అవసరం అనేది ఉంది ఈ విధంగా ఇచ్చిన సమ్మేళనంలో ఏది ఆమ్లము ఏది క్షారం అని మనం గుర్తుపట్టడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి ఈ విషయాలను మనం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సబ్స్టాన్స్ ఏది ఆమ్లం ఏది క్షారం అని గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది ఈ బేసిక్ పాయింట్స్ నుంచి ఒక క్వశ్చన్ మనకు ఎక్కువగా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది మరి అదేవిధంగా ఇక్కడ మనకు ఆమ్లాలను ఏ విధంగా గుర్తుపట్టాలి క్షారాలను ఏ విధంగా గుర్తుపట్టాలో తెలిసింది మరి లవణాల సంగతి ఏ విధంగా ఉంటుంది వాస్తవానికి లవణాలను గమనిస్తే pH ఆధారంగా లవణాలను మనం గుర్తుపట్టవచ్చు pH అనేది 7 ఉంటుంది ఈ pH 7 ఆధారంగా మనం ఏం చేయొచ్చు ఏది లవణం అనేది గుర్తుపట్టడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది pH 7 ఉందంటే దాన్ని మనం ఏమనాలి లవణం అనాలి ఒకవేళ 0-6 ఉంటే దాన్ని మనం ఏమనాలి ఆమ్లం అని పిలవాలి అదేవిధంగా 8-14 ఉంటే దాన్ని మనం ఏమని పిలవాలి క్షారం అని పిలవాలి మరి 7 ఉందంటే దాన్ని మనం ఏమని పిలవాలి లవణం అని పిలవాల్సిన అవసరం అనేది మనకుంది